జగన్మాతకు ఉన్న అనేక దేవాలయాల్లో కొన్ని భక్తి లోకంలో విపరీతమైన విశ్వాసాన్ని కలిగించాయి జగన్మాత ఎక్కడైనా ఒకటే కానీ భక్తులకు కలిగిన అనుభవాలే వారిలో నమ్మకాన్ని పెంచాయి అలా అమ్మ ఇక్కడ స్థిర నివాసం ఉంటున్నది అనే భావన అపూర్వ అనుభూతిని కలిగించే ఆలయాల్లో శ్రీ చెంగాళమ్మ పరమేశ్వర ఆలయం ఒకటి నెల్లూరు జిల్లాలో తమిళనాడుకి సరిహద్దుల్లో ఉన్న సుల్లూరుపేటలో కొన్ని వందల సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్నది శ్రీ చెంగాళమ్మ పదో శతాబ్ద కాలంలో ఈ గ్రామం పేరు శుభగిరి గ్రామం నుండి రోజు మాదిరిగానే కొంతమంది పశువులను మేతకు తీసుకెళ్లారు సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకునే ముందు సమీపంలోని పవిత్ర కాళంగి నదిలో ఈతకు దిగిన కొందరు నీటి ప్రవాహం వేగానికి సుడిలో చిక్కుకొని కొట్టుకొని పోతూ ఒక శిలను పట్టుకుని ఆసరాతో ఒడ్డుకు చేరుకున్నారు నీటి ఉధృతి తగ్గిన తర్వాత చూస్తే అష్టభుజాలతో వివిధ ఆయుధాలు ధరించి పాదాల క్రింద దానవాన్ని సంహరిస్తున్న దేవి విగ్రహం పశువుల కాపరి చూసి గ్రామ పెద్దలకు చెప్పగా గ్రామస్తులు వచ్చి అమ్మవారి విగ్రహం ఒడ్డుకు తీసుకొని వచ్చి ఒక రావి వృక్షం క్రింద తూపుముఖంగా ఉంచారు మరుసటి రోజు వచ్చి చూడగా అమ్మవారి విగ్రహం దక్షిణ ముఖముగా నిటారుగా నిలబడి మహిషాసుర మద్దని స్వయంపుగా వెలిసి ఉండడం చూసి గ్రామస్తులు ఆశ్చర్యంలో మునిగిపోయారు అదే రోజు రాత్రి గ్రామ పెద్దకు కలలో కనబడిన అమ్మవారు తాను అక్కడే ఉండదలిచానని చెప్పడంతో చిన్న ఆలయాన్ని నిర్మించారు అసుర సంహారిణి అయిన శాంతిమూర్తిగా కొలువు తీరడం వల్ల తెన్కాశీ అనగా దక్షిణ కాశీ అని పిలిచేవారు కాలక్రమంలో అదే చెంగాలిగా చెంగాలిపేటగా పిలువబడి చివరికి ఆంగ్లేయుల పాలనలో సుల్లూరుపేటగా మారిందంటారు ఊరి పేరు వెనుక మరో కారణం కూడా చెబుతారు ఏడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయం వద్ద సుడిమాను తిప్పడం ఒక ఆచారంగా వస్తుంది అదే సుల్లూరుపేటగా రూపాంతరం చెందినదని అంటారు గర్భాలయంలో సర్వాలంకరణ భూషితంగా శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి కొలువై ఉంటారు విగ్రహం ఎడవవైపు పార్వతీదేవిని కుడివైపు సరస్వతీదేవిని లక్ష్మీ లక్ష్మీదేవిని పోలి ఉంటుంది వీరు ముగ్గురే కాకుండా అమ్మవారు రాక్షసుని మీద నిలబడి శక్తివంతమైన ఆయుధాలు ధరించి మహాకాళి రూపంలో కూడా ఉంటారు రోజంతా భక్తుల సందర్శనార్థం తెరిచి ఉండే ఈ ఆలయానికి ఎలాంటి తలుపులు ఉండవు చాలా సంవత్సరాల క్రిందట ఒక దొంగ ఆలయంలోనికి ప్రవేశించి భంగపడ్డాడు అప్పుడు ఆలయ నిర్వాహకులు తలుపులు చేయించారు కానీ అమ్మవారు స్వప్నంలో నాకు నా భక్తులకి మధ్య ఎలాంటి అడ్డు ఉండకూడదు అని తెలపడంతో వాటిని ప్రాంగణంలో ఒకచోట ఉంచారు సుల్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరికి ఏడు సంవత్సరాలకు ఒకసారి మే జూన్ నెలల మధ్య బ్రహ్మోత్సవాలు జరుపుతారు ఇవి సుల్లూరుపేట చెంగాలమ్మ పరమేశ్వర ఆలయం గురించిన ముఖ్యమైన విశేషాలు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తిరిగి ఈ తర్వాతి వీడియోలో కలుద్దాం జై హింద్